ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలే కాకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలలో కూడా పూర్తి స్థాయిలో మాకు శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటికి పోతే పని జరుగుతది ఖాళీ రాలేము అని కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చిన ఒకటి రెండోది మా కాలనీ సెన్సిల అపార్ట్మెంట్ కడతాడా కా ప్లేస్ కడతాడా కాలనీ కడతాడా ఇల్లు కడతాడా మాకు వాళ్ళకి సంబంధాలు ఉండవు నేను గాని మా వాళ్ళు గాని ఎవరు కూడా ఎవరిని పోయి ఒక పైసా అడిగేటోళ్ళు లేరు మా కాన్స్టిట్యూన్సీలో పంచాయతీలు తెంపేటువంటి అవకాశం మేము ఇయ్యం ఎక్కడ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కాన్స్టిట్యూన్సీలో ఏ బస్తీలో ఏ డివిజన్లో ఏది జరిగినా రాత్రికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది బై మిస్టేక్లో ఎవరన్నా హరాస్మెంట్ చేసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుంది పొద్దున్నే వాళ్ళకి ఆ ఫోన్ పోతుంది సీరియస్గా చెప్తాం రెండుసార్లు చెప్తాం వినకపోతే పార్టీలకే తీసేస్తాం ఎందుకంటే చెడు మన మీదకి తెచ్చుకునేటువంటి అవకాశం ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే అరే నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నా 20 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పి కొంత రుబాబ్ చేస్తుంటారు ఎలక్షన్ రాగానే నా అంత మనిషి లేడని చెప్పి వాళ్ళకు ఒకటే చెప్తాం నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం ఉంటే ఉండు లేకపోతే నీ ఇంట్లోనే తయారు చేస్తాం పక్క ఇంట్లోనే కూడా వాళ్ళకంటే ఎక్కువ తయారు చేసి చూపించినటువంటి చరిత్ర మనకుంది వీలైనంత వరకు అందరూ కూడా పార్టీకి కమిటెడ్గా ఉండాలి నాయకత్వానికి కమిటెడ్గా ఉండాలి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి కమిటెడ్గా ఉండాలి సంక్షేమం డెవలప్మెంటు చాలా అద్భుతం నేను కూడా దగ్గర 32-33 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వాలలో పనిచేసినా కానీ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు